ఓకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై విలబిల శంకరణ, జై విలబిల శంకరణ, జై శంకరణ, జై విలబిల శంకరణ, జై శంకరణ. రానా దయా సార్, దయా సార్, దయా సార్ ఇక్కడ. ఓకే కృష్ణ గారు వేదిక పైకి రాగలని కోరుతున్నాం. మీడియా మిత్రులకు స్వాగతం, సుస్వాగతం. కాబట్టి మల్లప్రభకు ఫస్ట్ ప్రియారిటీ మాజీ సభ్యులు రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి రంగారెడ్డి గారు, మాజీ సభ్యులు అందరికీ ఎమ్మెల్యేగా తరఫున, అదే విధంగా అదేవిధంగా మా షాద్నగర్ నుంచి మత్తవడ వరకు ఒక ఆర్టీసీ బస్సు తొందరలో వేయించగలని కోరుచున్నాం అన్న. మన శంకరన్న గారికి ఎమ్మెల్యే ఎలక్షన్ లో మన జరిగింది, ఆ మాట నిలబెట్టుకోవడం కూడా జరిగింది ఈరోజు. అందుకే వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మన ఎమ్మెల్యే గారికి జై శంకరన్న, జై శంకరన్న, జై శంకరన్న, జై శంకరన్న, జై శంకరన్న, జై శంకరన్న. ప్రశ్నలకు సహకరించాలని కోరుచున్నాం. ప్రశ్న వాళ్లకు గ్రామస్తులు సహకరించాలండి, లేకపోతే ఫోటోలు మంచిగా అన్న అడగంగానే ఫిల్టర్ ఇచ్చినందుకు మాకైతే చాలా సంతోషం అన్న. ట్యాంక్ కూడా ఇంకా కాలేదన్న, ట్యాంక్ రిపేర్ నడుస్తుంది. అదే విధంగా మేము మాకైతే ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయి. అలే ఒక నిమిషం, ఒక నిమిషం, మాకు ఇదివరకు దాకా కూడా మా ఎస్సీ కాలిన ఇందిరమ్మ ఇండ్లు తప్పితే ఏరే ఇండ్లు లేవు. ఇంకా చేస్తాం పోతున్నా, మాకు ఇష్టం ఇక్కడ కంపెనీలు కూడా లేవు. ఏమున్నా అరేకర పావేకర తప్పితే మాకు ఏరే సదువులు లేవు, అవే చేసుకుని బతుకుతున్నాం. పట్టాలంటే మొన్ననా సీసీ రోడ్లు తెలుసా మొత్తం అది క్యాన్సిల్ అవుతుండే. ఎమ్మెల్యే గారికి నేను మన బాధ్య రెడ్డి ఇద్దరం పోతే ఈ రెండు ఇవి శాంక్షన్ చేసి మళ్ళా పుల్ర ఇక్కడ లేకుంటే క్యాన్సిల్ అవుతుండే. చాలా సంతోషం. నేను ఆ రోజు ఎండుగాలంలో మీ దగ్గరకు వచ్చిన ట్యాంక్ దగ్గర నిలబడ్డాం. ఏం పెద్దమ్మా, ఏం సంగతి, మా శిష్యుడు మిమ్మల్ని నడుచుకోవట్లేదంటే ఆయన ఈయన అందరు కలిసి ఎక్కడ ఉన్నారా బయట మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పినారు. ఏడున్నాడు, ఎంటున్నాడా, ముందలున్నాడు. అంటే నవ్వుకుంటా చెప్తున్నా, పెద్దమ్మ ఆ రోజైనా ఈ రోజైనా మల్లాపూర్కు కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు ఎమ్మెల్యేలైనా ఆ రోజు నాయకులైనా బాలచీరెడ్డి అన్న ఎవరైనా మదైనా ఇంకెవరైనా అందరం కూడా ఏది అడిగినా కూడా ఆ రోజు మల్లాపూర్ కాలనీకి చేయగలిగిన మనం వాస్తవం ఇది. బాండెడ్ లేబర్ అయితే విషయం అయితేనేమి, అసైన్మెంట్ అయితేనేమి, ఇండ్లు అయితేనేమి, మన కరెంట్ అయితేనేమి, ఇవన్నీ చేసుకోగలిగినాం ఆ రోజు. మధ్యలో
ప్రభుత్వాలు వచ్చినాయి, మమ్మల్ని కూడా చాలా ఇబ్బందులు పెట్టారు, మీకు కూడా చాలా ఇబ్బందులు అయినాయి. వాస్తవం మాట్లాడుకోవాలి మనం ఈరోజు. మీ ఆశీర్వాదం వల్ల, మీ యొక్క అండదండల వల్ల మళ్ళొక్కసారి ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుకున్నారు, మీరు ఆశీర్వదించారు. తప్పకుండా ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మీది, ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి ఇవాళ చాలా సంతోషం. మరి ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సర్పంచ్ గారు బాలశివరెడ్డి అన్న, గ్రామ పెద్దలు మా దయాకర్ బలవంత్ రెడ్డి అందరు కూడా మా నాయకులు, అంటే అందరు పోయినాక మిగిలిన నాయకులు పంచ పాండవులాక నాకు మిగిలిరు. నాకేం భయం లేదు, ఎవరు ఎక్కడ పోయినా ఉన్నోళ్లతోనే పని తీసుకోగలుగుతా. ధైర్యవంతుని, రాజకీయాలు తెలిసిన వాడిని, ఎవరికి అదిరేటోని కాని బెదిరేటోని కాని, అభివృద్ధికి అందుబాటులో ఉండేటోని, సంక్షేమానికి అందుబాటులో ఉండేటోని, ప్రజల మధ్యలో ఉండేటోని, ఒక పేద కుటుంబంలో వచ్చినోడిని ఏది భయపడను కాబట్టి. పేదల సమస్యలు నాకు తెలుసు, అన్ని విషయాలు కూడా తెలుసు కాబట్టి. మీరందరు చూసారు, మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయమైంది, అన్యాయమైంది రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, నీళ్ల పరంగా దోసుకపోతుర్రు ఆంధ్రోళ్ళని చెప్తే ఎన్నో ఉద్యమాలు వస్తే మన అమ్మ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఇస్తే బంగారు తెలంగాణ చేస్తామన్నారు. బంగారు తెలంగాణ కాదు కదా, తెలంగాణను ఒక కుటుంబం దోసుకుంది, రాష్ట్రంలో ఒక కుటుంబం దోసుకుంది, నియోజకవర్గంలో ఒక కుటుంబం దోసుకుంది, గ్రామంలో ఎవరెట్లా దోసుకుంటారో మీ అందరికి తెలుసు. అమాయకంగా ఇవాళ మా వాళ్ళంతా చేతులు పాపం ఆందోళన చెంది 10 ఏళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో నాకు అందరు తెలుసు. కొందరు స్వార్థపరులు ఏమేమి చేసారో నాకు తెలుసు, అన్నీ తెలుసు కాబట్టి. మనకు ఒక అవకాశం మీరు ఇచ్చారు, మీ వల్లనే అవకాశం వచ్చింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీ వల్ల వచ్చింది కాబట్టి ఒక్కొక్క పని మీ అందరు తెలుసు. ఇవాళ ఏం జరుగుతుందనేది మీ అందరు తెలుసు. పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రిగా అయ్యింది కాబట్టి బస్సు సౌకర్యం మహిళలకు ఇవ్వాల. ఆర్టీసీ పూర్తిగా దరిద్రం, ఆర్టీసీ ఎంతో దరిద్రం పట్టిపోయింది, ఆర్టీసీని మురిగిపరచాలి, ఆడపిల్లలకు ఉచిత సౌకర్యం కల్పించాలని చెప్పి మొట్టమొదటి నిర్ణయంగా బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. బస్ అంటే ఎక్కకుంటుంది ఆ రోజు, ఇలా బస్సులల్లా కొట్లాట అయి కూడా బస్సులు ఎక్కుతున్నారు. బస్సులలో ఎక్కడం వల్ల బస్సులు తక్కువ పడతా ఉన్నాయి కాబట్టి 1,000 బస్సులు కూడా మన నియోజకవర్గాలు కూడా ఇప్పటికీ 16 బస్సులు తెచ్చినాం, ఇంకా 4 బస్సులు కూడా తెస్తున్నాం. మనకు కూడా కొన్ని వేయాల్సి ఉంది, ఇంకా మన రూట్లో కూడా కొన్ని వేయాల్సి ఉంది కాబట్టి తప్పకుండా వేస్తాం. అదేవిధంగా 2వది కరెంటు, మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు ఎస్సీ ఎస్టీలకు కరెంటు ఫ్రీ ఉండే, మధ్యలో ఇబ్బందులు పెట్టిరు, మీటర్లు తెచ్చిర్రు, కొత్త ఇళ్ళు కడుతుంటే మీటర్లు ఇయ్యలే, ఇబ్బందులు చాలా పెట్టిరు, అవన్నీ తెలుసు మాకు కాబట్టి. ఈరోజు ప్రతి ఎస్సీ ఎస్టీలకే కాకుండా బీసీలకు పేదరికానికి దగ్గరలో ఉన్నోళ్ళు, తెల్ల రేషన్ కార్డు ఉండి ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరూ కూడా 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇవ్వబడుతుంది. ఎవరన్నా మిమ్మల్ని వచ్చి ఇబ్బంది పెడుతున్నారు ఎవరన్నా, ఇవాళ అదే మాట్లాడండి. ఇవాళ అందుకే లేట్ అయింది, ఇవాళ అక్కడక్కడ పాత బాకీలు అడ్డం పెట్టుకుని కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారని చెప్తే, కరెంట్ అక్కడక్కడ ఇబ్బంది పెడుతున్నారంటే పేదల కుటుంబాలకు ఇబ్బంది పెట్టద్దు, పాత బకాయిలు జోలు పోవద్దు, మీరందరూ 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇవ్వాల్సిందని చెప్పి డీఈలను, ఏడీలను, ఏఈలను అందరూ కూడా ఇవాళ పిలిచి మీటింగ్ పెట్టినా, ప్రతిదీ మాట్లాడినా. ఇవాళ మీరు ఒక్కటే, నేను పోయినాక కాదు, నేను పోయే లోపల వీటికి ఏడీ పంపిస్తా, తప్పకుండా మీ సమస్యలు ఏమంటూ రాసేయండి, తప్పకుండా నేనే పరిష్కారం చేస్తా, దానికి ఏం అనుమానం లేదు. ఇవాళ కొత్తగా అయినా ఎప్పుడు కానీ ట్రాన్స్ఫరాలు ఫ్రీ ఇప్పించినాం, ట్రాన్స్ఫరాలు ఏమన్నా కాలిపోతే ఫ్రీ చేయించినాం. మరి ఏదో పైసలు పెట్టుకుంటారంటే చాలా బాధ అనిపిస్తుంది, అటువంటి దానికి తావు లేదు. నేను పోయినాక గంట సేపట్లో కరెంటు వాళ్ళు తప్పకుండా ఇక్కడికి వస్తారు. మీకే ట్రాన్స్ఫరాలు అవసరం ఉన్నా, పోల్ అవసరం ఉన్నా తప్పకుండా రాసేయండి, ఆ అవసరం తీర్స్తాం. కరెంటు విషయంలో ఎవరు మన
ఎస్సీలు ఎస్టీలు మాత్రం ఎక్కడ బిల్లులు మాత్రం కట్టడానికి వీల్లేదు, కట్టొద్దు కూడా. ఇంకా మూడవది, మా అమ్మలు అడిగారు సిలిండర్లు అంతా మంటాయి మండుతుంది, డీజే పొడి ఇట్లా పెంచేసాడు, 1200 రూపాయలు అయింది. మన ప్రభుత్వం ఉన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు 440 ఉన్నది. ఆయన దీపం పక్కన ద్వారా కూడా ఫ్రీ సిలిండర్లు ఇచ్చినాం, నింపుకరాలు అంటే 1250 రూపాయలు అవుతుందని చెప్పి ప్రతి ఒక్క అమ్మ, ప్రతి వాడ, ప్రతి చెల్లి, ప్రతి అక్క, ప్రతి అమ్మ చెప్పింది. దానికి రాహుల్ గాంధీ స్వయాన డిక్లేర్ చేశాడు. ఆ రోజు మనం దీపం పక్కన ద్వారా మహిళలకు దీపం జరిగింది. ఇవాళ మీరు గ్రామాలలో చూస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పారు మనకి, మనకి ఎన్నో చెప్పారు, ఎక్కడ కూడా ఒక ఇల్లు ఇవ్వలేదు మనకు. ఆ రోజు మీరే చెప్తున్నారు, ఇందిరమ్మ ఉన్నాడే, ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నాడే, ఇండ్లు ఇచ్చారని చెప్తున్నారు. మీరు గగ్గోలు పెడుతున్నారు, ఎక్కడైనా ఏ ఊరికైనా అదే ఉంది. కాబట్టి దేవుడు ఇచ్చిన కాడికి మీరు మాకు అవకాశం ఇచ్చారు, ఒక పేదింటి బిడ్డకు అవకాశం ఇచ్చారు. కాబట్టి నేను కూడా 18 గంటలు పనిచేస్తున్నా. మనకు అంగిసోయి లేదు, బట్టసోయి లేదు, నొప్పిసోయి లేదు, ఎటు వరతో అటు తిరుగుతూ ఉన్నాం, ఏం చేయాలంటే అది చేస్తూ ఉన్నాం. భోగభాగ్యాలు అనుభవించేది లేదు, అవినీతికి పాల్పడేది లేదు, అక్రమాలకు తావు ఇచ్చేదే లేదు. కాబట్టి పారదర్శకంగా పరిపాలన కొనసాగుతున్నాం. కాబట్టి మీరిచ్చిన అధికారం, మీరిచ్చిన అధికారానికి నేను ఒక ఎమ్మెల్యే అయినా కాబట్టి మళ్ళా పూర్వ వైభవం తప్పకుండా మనకు అర్హత కలిగిన ఈ ఎస్సీ వాడల, ఎస్టీ వాడల, ఎన్నున్న గుర్షె కానీ, రేకులిల్లు కానీ, తెంకుటిల్లు కానీ ఉండడానికి వీలే లేదు. తప్పకుండా మీకు 600,000 రూపాయలు కేటాయించడం జరుగుతుంది. మీరందరు కూర్చోండి, ఒక చెట్టు దగ్గర కూర్చోండి, అధికారులు రాసుకున్నా పర్వాలేదు, నేను ఆల్రెడీ అధికారులకు చెప్పిన, ఎవరైతే అర్హత కలిగిన మా అమ్మలు అక్కలు అడిగిరు నన్ను పేదలకే ముందు నమ్మని సారి. నేను ఎందుకు నమ్మనంటే ఆయనకి ఎవరెవరు ఎంటవాటోడు ఉంటాడు, ఆయన పేరు రాస్తాడు, మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఫస్ట్ సారి ఎవరైతే నిజంగా ఇండ్లు లేలని ఉన్నారో వాళ్ళ పేర్లు రాస్తాం. మీరు చెట్టు కింద కూర్చొని రాయండి, పలానా యాదమ్మకి ఇస్తాం, పలానా అంజమ్మకి ఇస్తాం, పలానా లక్ష్మమ్మకి ఇస్తాం, పలానోడు పూర అందరు తప్పినోడు వానికి ఇస్తామంటని చెప్తే మీరు అందరు కూర్చొని ఎన్ని లిస్ట్ ఇస్తే అంత నేను ఎన్నిక సిద్ధమున్నాం. ఇంత గతంలో ఎన్ని ఇచ్చినామో అంతకన్నా ఇంకా 10 ఇండ్లు ఎక్కువనే ఇస్తాం. మేమందరం కూడా మాజీ సర్పంచులుగా నేను కానీ తప్పకుండా వస్తాం, మీరు ఇచ్చిన లిస్టే అమలు చేస్తాం. మేము రాయం, మీరే రాసేయండి, న్యాయంగా రాసేయండి. పలానొళ్ళకి ఇల్లు కావాలి బిడ్డ, పలానొళ్ళకి రేషన్ కార్డు కావాలి, పలానొళ్ళకి పెన్షన్ ఇవ్వాలి, తప్పకుండా ఇవ్వాలి. వాళ్ళు ఒక ఆయన పట్టుకొని వచ్చిండు, ఆయన ఏదో గ్రామ పంచాయతీ ఏదో పనిచేస్తుండే పట్టించుకోలేదు, ట్రాక్టర్ మీదకి వెళ్ళబడ్డాని ఆ రోజు కూడా నాకు చూపెట్టిండు. ఆ రోజు నేను ఏదో మెడికల్ ఖర్చులకి ఏదో ఉంటే నేను ఇచ్చిపోయినంతే. ఇప్పుడు కూడా నేను తప్పకుండా దాని స్పెషల్ కేసు కింద సీఎం రిలీఫ్ ఫండ్ ఒకటి ఉంటుంది, తప్పకుండా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. ఇండ్ల విషయంలో ఆందోళన చెందవలసిన అవసరం లేదు, ఒక్కటే తప్పు చేయొద్దు, ఉన్నోళ్ళకు రాయకండి, ఫస్ట్ లేనోళ్ళకి రాయండి, చెట్టు కింద కూర్చొని రాయండి. మేమే వచ్చి మీ దగ్గర లిస్ట్ తీసుకుంటాం. కాబట్టి అదేవిధంగా ఎంతో మందికి రేషన్ కార్డులు రాలేవో అవి కూడా రాయండి. కొన్ని కొన్ని ఇచ్చారు ఆ రోజు, వాళ్ళు ఎంబడి తిరిగిన వాళ్ళకే ఇచ్చారు. ఏదైనా దళిత బంధు కూడా వాళ్ళు ఎంబడి ఎవరు తిరుగుతారో, ఎవరైతే ఏ కండువ గులాబ్ కండు వేసుకొని నీ బాంచం ద్వారా తిరిగితే వాళ్ళకే దళితున్నాం. ఇండ్లు మీరు రాసి పెట్టవలసిందే. ఏ విధంగా అయితే ఆరోగ్యశ్రీ కార్డు ఉండే మనకు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పెద్దమ్మ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకపోతే కొడుకుని అడగవలసింది లేకుంటుండే, ఏ నాయకుడిని అడగవలసింది లేకుంటుండే, హాస్పిటల్లో దా పెద్దమ్మ ట్రీట్మెంట్ చేస్తామని చెప్పించారు ఆ రోజు. ఇవాళ 10 ఏళ్లలో ఆరోగ్యశ్రీ లేకుండా దాన్ని నిర్వీర్యం చేసి ఇలా ఆరోగ్యం చెడిపోతే ఎవరి దగ్గరకు వాళ్ళు ఆలోచన లేకుండా అయిపోయింది. కాబట్టి మళ్ళా ఆరోగ్యశ్రీ వచ్చింది, మళ్ళా డెస్క్ సపరేట్ మీ ఏ హాస్పిటల్కి అయినా, మళ్ళా రాజశేఖర రెడ్డిని మీరందరు కన్న బిడ్డగా చూస్తున్నారు. మీరు కన్న బిడ్డగా చూస్తున్నారు రాజశేఖర రెడ్డి అంటే ఆ రోజు ఆరోగ్యశ్రీ వల్ల ఇలా మన మనసులో మన హృదయాలను దోసుకున్నాడు రాజశేఖర రెడ్డి. ఆరోగ్యశ్రీ వల్లనేనా కాదా చెప్పండి, రాజశేఖర రెడ్డి మీద ప్రేమ ఎందుకంటే ఆరోగ్యశ్రీ వల్లనే, అవునా కాదు చెప్పండి. అటువంటి ఆరోగ్యశ్రీ మళ్ళా 10 లక్షల వరకు ఎక్కడికైనా అదుగుణంగా సపరేట్ కార్డు, ఆ రోజు ఆరోగ్యశ్రీ కార్డు ఎట్లా ఇచ్చినామో మళ్ళా ఆరోగ్యశ్రీ కార్డు మీకు ఇవ్వబోతున్నాం. ఇప్పుడు ఎక్కడైనా పోయినా కూడా
స్పెషల్ డెస్క్ కూడా పెట్టించినాం, తప్పకుండా అది కూడా జరగబోతుంది. కాబట్టి ఇంకొకటి మీ అందరు కూడా ఉపాధి హామీ పథకం, ఎవరికైతే ఉపాధి హామీ పథకం కార్డులు ఉన్నాయో ఈసారి రైతులకు రుణమాఫ్ చేసినాం. ఏకకాలంలో 2 లక్షలు బూడూరు మల్లాపూర్ రెడ్డిపాలెం ఎక్కువ అయినాయి, బాగా రుణమాఫ్ అయిపోయింది, బాగా అందరికి అయింది, పెద్దలకు కూడా అయింది, అన్నకు బాల్చేరడానికి కూడా అయింది, పెద్దలకు అందరు కూడా అయింది. కాబట్టి మీకు ఇలా భూమి లేని నిరుపేదలకు ఆ రోజు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినాం. నిరుపేద కుటుంబాలకు ఉపాధి హామీ పథకం ఉన్న కూడా అది కూడా బడ్జెట్ లో, ఈ బడ్జెట్ లో 9,000 కోట్లు పెట్టడం జరిగింది. కాబట్టి ఇవాళ ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరైనా ఉంటే, మరి ఉపాధి హామీ పథకం మన తాను ఉందా లేదా నాకు కూడా తెలియదు, మరి నడుస్తుందో నడుస్తలేదో తెలియదు. కాబట్టి అది ఈసారి అయినా మీరు తప్పకుండా పేదోళ్లు కాబట్టి అది వాడుకోవాల్సిందిగా మీ అందరితో మనవి చేస్తున్నాం. మళ్ళీ వచ్చేసారి తప్పకుండా రేషన్ కార్డులు, ఇండ్లు తప్పకుండా లేని వాళ్ళకి తప్పకుండా ఇస్తాం. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి, ఈ ప్రభుత్వం 5 నెలలు 6 నెలలు అయింది, కార్యక్రమాలు అన్ని కూడా చేపడతా ఉన్నాం. ఈ రోడ్ అడిగినరు బాలచేరెడ్డి అని అడిగినప్పుడు ఏం చేసిన అంటే ఫస్ట్ 2 కోట్లు పెట్టినాం, ఏదో రిన్యువల్ చేపించేస్తే పోతుంది, ఆడాడ ప్యాచెస్ అంటారు చెప్పిన. మరి ఇంతమంది డబుల్ రోడ్ అంటున్నారు, మరి డబుల్ రోడ్ వచ్చినప్పుడు మరి భూమి కూడా ఇడవలసి వస్తుంది, మరి డబుల్ మరి ఆ రోజు మీరే డబుల్ రోడ్ చేయాలంటారు, భూమి ఇడవమంటారు. నీ బాధ్యత నాది, నువ్వు బాధ్యత తీసుకుంటా, ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరు తీసుకుంటారా, ఏమా దర్శన్ తీసుకుంటారా, చేతులు లేవట్టు చూస్తాం, భూమి విషయంలో అందరం ఉంటామని. రోడ్డు తెచ్చే బాధ్యత నాది, డబుల్ రోడ్ డబుల్ రోడ్ ఏమన్నా ఇబ్బంది ఏముండదా, ఏముండదు కదా, ఏది అక్కడ నీ భూమి ఉందా, ఏమో కాదు. ఆ రోజు కూడా మాట ఇచ్చినాం, సబ్ స్టేషన్ వేసేటప్పుడు ఏమన్నారు, సబ్ స్టేషన్ తెచ్చక ముందు ఏమన్నారు, సబ్ స్టేషన్ ఎవరికి అవసరం ఉందా అన్నారు, అవునా కాదా చెప్పండి. తర్వాత ఈ కల్వర్ట్ ఎట్లుంటుండే, సొమ్ము కొంది సోకొ కొంది అయింది, కట్టించింది నేను ఆనందపడ్డ లాలు, ఎవరన్నా చెప్పగలుగుతారా మేము కట్టించినామని చెప్పి, సబ్ స్టేషన్ ఎవరైనా చెప్పగలుగుతారా అది తెచ్చినామని చెప్పి. అంటే చెప్తున్నా ఆ రోజు కూడా బాలచేరెడ్డి అన్న చాలా నిష్ఠురపడ్డాడు, మాకు బీటీ రోడ్ కావాలి, బీటీ రోడ్ కావాలంటే అదే పెద్దగుట్ట తండకు ఎస్టీలకు కావాలని చెప్పి ఈ రోడ్డు నేను తీయగలిగినాం. ఆ రోజైనా నాయకుని కాకపోయినా ఒక పట్టుదలతో చేయగలిగినాం. మీరు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి, మీరందరు అడిగారు కాబట్టి, డబుల్ రోడ్ తప్పసేట ఆల్రెడీ మాట్లాడిండు, కొన్ని షార్ట్నర్కెళ్ళి అయితే ఒక ట్రిప్ వేస్తామంటున్నారు, ఆ పలకనామకెళ్ళి మీ డీటెయిల్స్ ఇచ్చినావా రాజేంద్ర నారి ఇచ్చినావా డీటెయిల్స్, నేను మాట్లాడిచ్చినా నీకు అయితే తప్పకుండా పెద్దమ్మ ఓ 15-20 రోజుల ఒక నెల అనుకోండి, నెల రోజులలో 1-2 ట్రిప్పులు తప్పకుండా బస్సులు కూడా పెంచుతాం, అది మాకు తెలుసు. ఆ విషయం మీరు అడగకుండా నాకు తెలుసు, అది ప్రతి చోట అమ్మలకు చాలా ఇబ్బంది అవుతున్నది, అక్కలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది, బస్సులు కూడా వేయించే బాధ్యత నాది. బాలచేరెడ్డి అన్న చెప్పినట్టు కాదు, డబుల్ రోడ్డు నేను డీలు ఎస్సీలు వాళ్ళు వచ్చినప్పుడు వాడు జరుగుతలేడు వీడు జరుగుతలేడు అనేది మాత్రం నాకు చెప్పొద్దు, ఇది చాలా ఇబ్బంది ఉంది నా రోడ్లు తెచ్చే దాంట్లో ఇబ్బంది లేదు, తప్పకుండా మనం నిద్ర పోయేదే లేదు. మొన్న పెద్ద మనుషులు కూడా చెప్పారు తప్పకుండా డబుల్ రోడ్ 12 కోట్ల రూపాయలతో పెట్టిస్తున్నది, అది రిన్యువల్ క్యాన్సిల్ చేసి అది నేను ఆలోచన చేస్తా, అప్పుడు పెట్టేసి డబ్బులు వేసైనాయి, అది అదేందో చూస్తాం, మరి ఎవరి భూముల గురించి చెప్తున్నారు అది నాకు తెలియదు, కానీ మళ్ళీ ఒకసారి ఆలోచన చేస్తా, అది నేను తర్వాత ఆలోచన చేస్తా. ఇది మాటలు ఎవరు కావాల్సిందో మీరు రాయండి, మగపిల్లలందరూ ఏ రోడ్డు కావాలో ఆ రోడ్డు రాయండి, ట్రాన్స్ఫారాలు ఎన్ని కావాలో తీర్మానం చేసి మండల్ ప్రెసిడెంట్కి ఇవ్వండి, తప్పకుండా అవి అమలు చేసేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి ఆలస్యమైనా నేను చెప్పిన 4 మాటలు విన్నందుకు మీ అందరికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ రోడ్డు ఏదైతే ఉందో ఉన్న మాట చెప్తున్నా మనది ఎక్కువ రోడ్లు ఉన్నాయి షార్ట్నర్, కాబట్టి ప్రకాష్ గౌడ్ మన పార్టీలోకి వచ్చిండు కాబట్టి ఆయన నిధులు కొన్ని తీసుకొని నా నిధులు కొన్ని తీసుకొని
మల్కాడ ఉంది కదా, వాళ్ళ సరిహద్దుకి వెళ్ళి నన్నపూర్ ఆయన కొన్ని పనులు కదా, రైల్వే గేట్ వరకు డబుల్ రోడ్ చేస్తున్నాము మధుగారు రాసుకోవచ్చు కూడా, దీంట్లో ఏం అనుమానం లేదు. అన్నాడు అంటే కాని మాటలు ఇప్పుడు చెప్పను, మా రాము కాబట్టి తండాలను ఎత్తుకుంటూ వస్తున్నాయి ప్రభుత్వాలు. ఎలా అంటే ప్రతి తండా కూడా రోడ్ వేపిస్తున్నాం. అన్న కూడా చెప్పిండు మొన్న, ఏదో పెట్టిరు కానీ మాకు చేయలేదంటే తప్పకుండా చేపిస్తున్నాం. ఆ రోడ్ కూడా చేపిస్తున్నాం, మా రామదాస్ గారు చెప్పిన రోడ్ కూడా తప్పకుండా చేపిస్తున్నాం. తండాలకు దాదాపు 50 కోట్లు వస్తున్నాయి. ప్రతి తండాకు రోడ్డు చేయాలని కూడా వచ్చింది. అర్జునవాడ వాటర్ ఫిల్టర్ నీళ్ళపల్లి శంకరన్న గారు మూడు నాలుగు సంవత్సరాల క్రితం కూడా ఆయన మాకు భార్య ఇచ్చారు. నేను తప్పకుండా మీకు వాటర్ ఫిల్టర్ ఇస్తాను. అది ఇవాళ మాకు ఎలక్షన్ అయిపోగానే ఫస్ట్ వాటర్ ఫిల్టర్ అర్జునవాడకి ఇచ్చాడు, మల్లాపూర్ అర్జునవాడకి. ఇవాళ దాన్ని ఆయన్నే మళ్ళీ ఆయన చేతుల మీదుగా ఓపెనింగ్ చేసి ప్రతి ఒక్కరికి నీళ్లు రాకేందుకు సహకరించిన ఆయనకు ఎల్లవేళ కృతజ్ఞత ఉంటాము. ఇంకొకటి, ఈ రుణమాఫీది కూడా దాదాపు చాలా ఇప్పటికైనా 75% మందికి వచ్చినాయి, ఇంకా వస్తున్నాయి. ఈ 2 లక్షల వరకు చాలా ఆయన శ్రద్ధపడి కష్టపడి ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మన పట్టి విక్రమార్క గారు పట్టుబట్టి ఈ రైతులకు రుణమాఫీ చేసి రాష్ట్రంలో చాలా సంతోషం. ఇది రైతులకు మాత్రం హర్షించదగ్గ విషయం మా అందరికీ. మేమంతా రైతులం కాబట్టి వారికి కృతజ్ఞత ఇళ్ళవేళ్ళ కృతజ్ఞత ఉంటామని చెప్పి హామీస్తూ మేము తప్పకుండా మా కోరికల్ని ఆయన తీరుస్తామని గట్టి హామీ ఇచ్చిండు. ఆ హామీలు కూడా మాకు చేస్తామని మాకు 100% నమ్మకం ఉంది. మాకు గెలవక ముందే ఇచ్చింది వాటర్ ఫిల్టర్. గెలవక ముందే ఊళ్ళోకి వచ్చి నేను నాకు వేసినా వేయకుండా నేను వాటర్ ఫిల్టర్ ఇస్తారని గెలిచిన ఇమ్మంటే మళ్ళా భాగ్యరెడ్డిని నన్ను పిలిచి వాటర్ ఫిల్టర్ ఫస్ట్ నువ్వుకే ఇస్తున్నాను ఫస్టే చెప్పింది. అది మే గెలిచిన వారానికి మాకు పంపించింది, ఇది వచ్చింది నాకు కూడా మాకు తెలియదు, పంపించేసిండు. అదేవిధంగా రుణమాఫీ 2 లక్షల అని కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే 100% చేసింది రుణమాఫీ. అందుకని ఈరోజు ఫాలో చేయడం కూడా చేసినాం మళ్ళా కూడా పెద్ద ఎత్తంగా. ఈరోజు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.